సినిమా గారు మాట్లాడండి ప్లీజ్. యా, అందరికీ నమస్కారం. అంత టెన్షన్గా ఉంది నాకు. ఇది 100 డేస్ అయినా కూడా నాకు ఇంకా ఫస్ట్ డే ఎలా ఉంది, ఎందుకంటే నేను రాసిన మొదటి పాట చాలా పెద్ద హిట్ అయింది. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆవకాయ ఆంజనేయ అనే పాట మీ అందరి ఆదరణను పొంది మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని అంతటికీ కారణం మా డైరెక్టర్ గారు ప్రశాంత్ వర్మ గారు, మ్యూజిక్ డైరెక్టరు అనుదీప్ దేవ్ గారు. సో ఎప్పుడూ వాళ్ళకి నేను రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. లేదు, 100 డేస్ అండి, మాట్లాడకపోతే ఎలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ప్రశాంత్ అండ్ తేజ గారు, నిరంజన్ గారు, చైతన్య గారు, సాయి గారు, అనుదీప్, హరి గౌర, డిఓపి శివేంద్ర గారు, నాయేంద్ర గారు, గెటప్ సీను గారు, సముద్ర గణి గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పేర్లన్నీ చదివేశారండి మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పర్లేదు, మాకు ఒక మూమెంట్ వస్తుంది అక్కడ, మేము వెయిట్ చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, గెటప్ సీను గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఈ 100 రోజులు మీరు అన్నారు, నేను అన్నా పక్కన పెడితే ఆ సినిమాలో, అంటే ఒక సంక్రాంతి పండుగ వస్తే 2-3 రోజులు పండుగ మనకి, బట్ మాకు హనుమాన్ ఆ టీం అందరికీ, మీ అందరూ కలిసి, తెలుగు ప్రేక్షకులందరూ కలిపి మాకు 100 రోజుల సంక్రాంతి పండుగ ఇచ్చారు. సో అందరికీ మా టీం తరఫున శిరస్సు నుంచి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దీనికి కారణమైన ప్రధాన కారణం మా నిరంజన్ రెడ్డి గారు, ఈ సినిమాని నమ్మి ఇప్పటి వరకు 100 రోజుల వరకు తీసుకురావడం, సినిమా కంప్లీట్ చేయడం, 100 రోజులు సెలబ్రేషన్లో కలవడం అంటే ఆయన వల్ల అయింది సార్. అండ్ అలాగే దీని కర్త, కర్మ, క్రియ, ద డే 1 నుంచి అంటే జాంబీ రెడ్డి నుంచి చూస్తున్నాను నేను ఆయన ఎంత డెడికేటెడ్ సినిమా మీద. సో ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కటి ఎంత అలా సైంటిస్ట్ అనమాట ఆయన బేసికలీ. సో సైంటిస్ట్గా పుట్టాల్సింది, ఉండాల్సింది ఆయన, సినిమా డైరెక్టర్ అయిపోయారు ఆయన. ప్రశాంత్ వర్మ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను జాంబీ రెడ్డి నుంచి హనుమాన్ వరకు నడిపించి, అంటే టీవీకి ఎక్కువ అయిపోతున్నానేమో, సినిమాలు తక్కువ చేస్తున్నానంటే క్రమంలో నాకు సినిమాల ద్వారా ఒక మంచి లెంతీ క్యారెక్టర్లు ఇచ్చి మిమ్మల్ని అందరినీ అలరించేలా చేసిన ఆ క్యారెక్టర్కి ఇచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్ నేను. అండ్ అలాగే మా హనుమంతు మిరాయిగా మీ ముందుకు వచ్చాడు, మనందరినీ మెప్పిస్తాడు. సో సూపర్ యోధాగా మీ ముందుకు రాబోతున్నారు. సో హనుమంతులో హనుమంతుతో, అంటే హనుమాన్లో హనుమంతుగా ఎంత అయితే మెప్పించారో మిరాయి ద్వారా కూడా అంతే మెప్పిస్తారని, అండ్ మీ ఆశీస్సులు ఎప్పుడు ఆయన మీద ఉండాలని. అండ్ ఆయనతో పనిచేయడం నాకు ఎప్పుడు ఒక ఏదో పిక్నిక్ వెళ్ళినప్పుడు చూసారు కదా, ఎరే నన్న చిట్టి ఎల్లో ఉన్నారు ఏంట్రా, కొంచెం బొగ్గులు వచ్చేయంట్రా అని కేర్ తీసుకున్నారు ఆయన. సో